Oh. श्री गुरु ओम अज्ञान धीरांधस्य ज्ञानांजनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टं साप्तं येन भूतलं स्वयं रूपं कदा मह्यं ददाति स्वप्नदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवान् च श्रीरूपं शाग्रजातं सहगणरघुदान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललितां विशाखां। हे कृष्ण करुणा जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। कांचाकल्पतरुभ्यः कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपेष्टाय भूतले श्रीमते भगव भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते दूरे गौरवाणी हरिप्रचारिणे निर्विशेषा सूर्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर वासवादि गौरव हरे कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवा। बैकग्राउंड चला बांधे माताजी माताजी मादा माताजी हाँ तो इवाले बांध बोट पार्टी सारे। थैंक यू माताजी। मोन्ना मन इंटि దగ్గర ఒక ఇస్కాన్ టెంపుల్ ది పూజ అయితే అక్కడికి వెళ్లి కొనుక్కున్నాను। సో భాగవతం 15వ అధ్యాయం చదువుతున్నాండి, 3వ స్కందంలో 15వ అధ్యాయంలో 17 శ్లోకాలు కంప్లీట్ చేసాం। 18వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం। ఇంతకుముందు శ్లోకంలో భగవద్ధామంలో ఉన్నటువంటి జీవుల యొక్క వర్ణన గురించి చెప్పారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు। భగవద్ధామంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క భార్యలతో సహా కలిసి విమానాల మీద ప్రయాణిస్తూ వాళ్ళు పవిత్ర నామాన్ని జపం చేస్తూ భగవంతుడి యొక్క కర్మలని గానం చేస్తూ వాళ్ళు మొత్తం కూడా విహరిస్తూ ఉంటారు అని చెప్తున్నారు। భగవంతుడి యొక్క మహిమలని గానం చేయటం, మళ్ళీ అలా ఎలా ఉంటారంటే వాళ్ళు అలా చేసినప్పుడు సుగంధమయమగు వికసిత మాధవీ పుష్పాల సన్నిధిని సైతము పరిహసింతురు। అంటే అంతకంటే కూడా మంచిగా ఉంటారు, అంత మంచిగా వాళ్ళ దగ్గర నుంచి స్మెల్ వస్తుంటుంది, వాళ్ళు అంతకంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటారు అని చెప్పడం అన్నమాట। 18వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి ఈరోజు। తారావతాన్యా భృతసారస చక్రవాక తారావతాన్యా భృతసారస చక్రవాక దాత్యూహ హంస సుఖతిత్తిరి బర్హినాం యః దాత్యూహ హంస సుఖతిత్తిరి బర్హినాం యః कोलाहलो विरमते अचिरमात्रमुच्चैर् कोलाहलो विरमते अचिरमात्रमुच्चैर् भृङ्गाधिपे हरिकथामिव गायमाने भृङ्गाधिपे हरिकथामिव गायमाने। भृङ्गराजु उच्चैश्वर्यमुन हरिकथनु गानमु चेयिनप्पुडु पावुरमुलु कोयिललु कोंगलु చక్రవాకములు హంసలు చిలుకలు తిత్రిక్షులు తిత్రిపక్షులు నెమళ్ళు మొదలగు పక్షులు
కోలాహలమును కోలాహలము కొంత తడువు నిలిచిపోవును. భగవన్ మహిమలను శ్రవణం చేయుటకే ఆ దివ్య పక్షి జాలము తమ గానమును ఆపివేయును. అంటే ఎప్పుడైతే వీళ్ళు శ్రవణం కీర్తన చేస్తున్నారో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పక్షులు ఎవరైతే ఉన్నారో, ఏవైతే పక్షులు ఎప్పుడూ కూడా గానం చేస్తూ ఉంటాయో, వాళ్ళు ఆ పక్షులు కూడా ఆ గానాన్ని ఆపేసి భగవంతుడి యొక్క మహిమల్ని కీర్తిస్తున్నటువంటి వాళ్ళని వింటూ ఉంటాయన్నమాట. అంటే శ్రవణం చేస్తూ ఉంటాయన్నమాట. అవి కూడా పక్షులు కూడా భగవంతుడి యొక్క మహిమలకి అట్రాక్ట్ అవుతాయి. అట్రాక్ట్ అయ్యి ఆ వాళ్ళు కీర్తించేటువంటి కీర్తనని వింటూ ఉంటాయన్నమాట. అవి పాడేటువంటివి కూడా ఆపేసి వైకుంఠం యొక్క పూర్ణ స్వభావమును ఈ శ్లోకమున వెల్లడి చేయుచున్నది. అతడి గల పక్షులకు ఇతర లోక వాసులకు భేదం లేదు. ఆధ్యాత్మిక ఆకాశమునందలి స్థితి ఎప్పటి అనగా ప్రతిదీను ఆధ్యాత్మికమే, వైవిధ్యపూర్ణమే అయి ఉండును. ఆధ్యాత్మిక వైవిధ్యం అనగా ప్రతిదీను చైతన్యవంతమై ఉండును. చేతనారహితమైనది ఏదీను ఉండదు. వృక్షములు, స్థలములు, మొక్కలు, పుష్పములు, పక్షులు, జంతువులు అన్నీను కృష్ణభక్తి భావనాస్థితి అంది ఉండును. వైకుంఠ లోకముల యందలి ప్రత్యేక లక్షణం ఏమనగా అసలు ఇంద్రియ భోగము అనేది ప్రశ్నయే లేదు. భౌతిక జగమునందు గాడిది కూడా తన గాన మధురముచే ఆస్వాదించుచుండును. కానీ వైకుంఠ లోకముల యందు మాత్రం నెమలి, చక్రవాకము, కోయిల వంటి పక్షులు భృంగములు కావించడి హరినామ కీర్తనములను వినుటకే ప్రాధాన్యములు వసదు. శ్రవణ కీర్తనములతో ఆరంభమయ్యడి భక్తి యోగ నియమములు వైకుంఠ లోకమున అతి ప్రధానమై ఉండును. అంటే ఇక్కడ ప్రత్యేకించి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, వైకుంఠ లోకంలో ఇంద్రియ తృప్తి అనేటువంటిది ఉండదు. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, వైకుంఠ లోకంలో ఇంద్రియ తృప్తి లేకపోవడం వల్లనే అక్కడ ఉన్నటువంటి పక్షులు కూడా, అక్కడ ఉన్నటువంటి నెమళ్ళు కూడా, అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల జీవరాశులు కూడా వాటి వాటి కర్మలను ఆపేసి భగవంతుడి గానాన్ని, భగవంతుడి యొక్క కర్మల్ని కీర్తిస్తున్నటువంటి బృంగాల నోటి ద్వారా కీర్తింపబడుతున్నటువంటి భగవంతుడి యొక్క గానానికి వింటూ ఉంటాయి అన్నమాట. అంటే సొంత తృప్తి అనేది ఏమీ ఉండదు. నేను ఇది చేసి తృప్తి పొందాలి, అది చేసి తృప్తి పొందాలి నా అంటే. ఇప్పుడు కోకిలలు కూడా గానం గానాన్ని చేస్తాయి, కానీ అవి కూడా వాటి గానాన్ని ఆపేస్తాయి. నెమళ్ళు డ్యాన్సులు వేస్తాయి, అవి కూడా వాటి డ్యాన్సులు ఆపేస్తాయి. ఎప్పుడు అంతకంటే ఉత్తమమైనది అక్కడ జరుగుతుంది కాబట్టి. ఆ ఉత్తమమైనది ఏమిటి అండి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామ కీర్తన, కర్మల కీర్తన అనేటువంటిది అక్కడ జరుగుతున్నప్పుడు మిగిలిన వాటి అన్నిటికీ కూడా ఇంద్రియ తృప్తి అనేది ఉండదు. ఇంకా ఇంద్రియాల కోసం వాటి కోసం ఏం చెయ్యవు. చేసేదల్లా ఏమిటంటే అంతకంటే ఉత్తమమైనటువంటి సంతోషాన్ని వాళ్ళు పొందుతున్నాయి కాబట్టి అక్కడ ఆపేస్తే. బృంగరాజు అంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి, నాకు తెలిసి బృంగం అంటే తుమ్మెదలేమో మాతాజీ అనుకుంటున్నాను. లేదు అంటే ఇక్కడ బృంగము అని ఎవరిని అంటున్నారంటే ఆ వైకుంఠలోక వాసుల్ని ఉద్దేశించి అంటున్నారని నేను అనుకుంటున్నాను మాతాజీ. బృంగరాజు బృంగరాజు అని పెట్టారు. తర్వాత వస్తుందేమో చూద్దాం. వాళ్ళు గానం చేస్తున్నారు యాక్చువల్గా చేస్తున్నారు భగవానుడి గానాన్ని కీర్తన. మందార కుందర మందార కుంద కురవోత్సల చంప కారణం, మందార కుంద కురవోత్సల చంప కారణం. పున్నాగ నాగ వకులాంబుజ పారిజాత, పున్నాగ నాగ వకులాంబుజ పారిజాత. గంధేర్చితే తులసికాభరణేన తస్య, గంధేర్చితే తులసికాభరణేన తస్య. యస్మిన్ స్తపః సుమనసో బహుమానయంతి, యస్మిన్ స్తపః సుమనసో బహుమానయంతి. మందారము, కుందము, కురవకము, ఉత్పలము, చంపకము, అర్ణము, పున్నాగము, నాగకేశరము, వకుళము, పద్మము, పారిజాతము వంటి పూల చెట్లు దివ్య సుగంధమయములే అయినను తులసి కావించడి తపస్సును అవి ఎరిగియుండును.
భగవానుడు తులసికి ప్రత్యేకము ఆధిక్యమును వసూటియే అందుకు కారణము. అంటే తులసి యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా అక్కడ అంటే వివిధ ఇతర జాతుల చెట్లు కూడా వాటికి కూడా తెలుసు అన్నమాట తులసి యొక్క గొప్పతనం. మందారము, కుందము, కురువకము, ఉత్పలము, చంపకము, అర్ణము, పున్నాగము, నాగకేసరము, వకుళము, పద్మము, పారిజాతము పూల చెట్లు అవి కూడా వాటి యొక్క స్థానాన్ని తులసి చెట్టుతో కూడా కంపేర్ చేసుకోవన్నమాట. తులసి చెట్టు స్థాయిలో కూడా మేము లేము అని చెప్పేసి అవి అనుకుంటారు. ఎందుకంటే తులసీధరాల యొక్క హారాన్ని ధరించేటువంటి వాడు భగవంతుడు. భగవంతుడు ఏమి మందార పూలు లేకపోతే ఈ మిగిలినటువంటి పువ్వుల హారాన్ని ధరిస్తారో లేదో కానీ తులసి హారాన్ని మాత్రం తప్పకుండా ధరిస్తారు. తులసికి ప్రత్యేకమైనటువంటి అత్యధికమైనటువంటి ఇంపార్టెన్స్ని ఇవ్వడమే అందుకు కారణము. అంటే భగవంతుడి దృష్టిలో తులసికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. తులసి దళంలో ప్రాధాన్యం ఇచ్చుట స్పష్టంగా పేర్కొనబడినది. భక్తి కార్యక్రమంలో తులసి యొక్క మరియు తులసి దళములు అతి ముఖ్యమైనవి. భక్తులు అనుదినము తులసి మొక్కకు నీరు పోసి కృష్ణ సేవకై తులసి దళములను సేకరించవలెను. నాస్తికుడైనటువంటి ఒక స్వామీజీ తులసి విషయమును ఈ విధముగా వ్యాఖ్యానించారు. తులసి చెట్టుకు నీరు పోయటం వలన లాభం ఏమిటి? దానికి బదులు వంగ చెట్టుకు నీరు పోయటం ఉత్తమం. వంగ చెట్టుకు నీరు పోసినచో మనుషులు కొన్ని కాయలనైనా పొందవచ్చునేమో కానీ తులసికి నీరు పోయిట చేయగలుగు ప్రయోజనమేమి? భక్తి యోగముతో పరిచయము లేనటువంటి అట్టి మూర్ఖ జీవులు వారి బోధనచే జనసామాన్యముల యందు గొప్ప ఉపద్రవమును కలిగింది. అలా బోధించినటువంటి వాడు నాస్తికుడు. తులసి యొక్క ఇంపార్టెన్సే తెలియనటువంటి వ్యక్తి అనమాట. ఏమని తులసి చెట్టులో ఏముందండి, తులసి చెట్టుకి నీళ్లు పోస్తే మీకేమొస్తుంది, వంగ చెట్టుకు నీళ్లు పోస్తే వంకాయలన్నా వస్తాయి, కానీ తులసి చెట్టుకి నీళ్లు పోసి మీరేం చేస్తారు, తులసి చెట్టుకి నీళ్లు పోయకండి అని చెప్పేటువంటి వాళ్ళు నాస్తికుడు. తులసి చెట్టు అన్నిటిలో కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది. భగవానుడు దానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ మరి ఏ ఇతర చెట్టుకు కూడా ఇవ్వరు. అందుకనే భగవానుడు తులసి దళాలతో తయారు చేయబడినటువంటి మాలను ధరించి ఉంటారు. ఇంకా భగవత్ సేవలో మనం భగవంతుడికి మనం అర్పిస్తున్నటువంటి ప్రసాదంలో కూడా తులసిని వేసి ఇస్తేనే భగవంతుడు తృప్తి పడతారు. అలా లేకుండా మీరు ఎంత పెట్టినా కానీ భగవంతుడు తృప్తి చెందరు. అందుకని ఒక్క తులసి దళమైనా సరే మనం పెట్టేటువంటి ప్రసాదాల్లో సమర్పించేటువంటి ప్రసాదంలో తులసి దళం అనేది తప్పకుండా వేయాలి. అలా వేయకపోతే భగవంతుడికి తృప్తిని చేసినటువంటి వాళ్ళం మనం కాదు. ఆధ్యాత్మిక జగత్తును ఊర్చినటువంటి అతి ముఖ్య విషయం ఏమనగా అతడగల భక్తుల నడుమ ఈర్ష్యాద్వేషములు ఉండవు. ఈ విషయములు పుష్పముల నడుమను సత్యమే అయి ఉన్నది. ఆ పుష్పములన్నీను తులసి మొక్క యొక్క మహత్యమును చక్కగా ఎరిగి ఉన్నవి. సనకాదులు ప్రవేశించినటువంటి ఈ వైకుంఠ లోకమున పక్షులు పుష్పములు సైతము హరిసేవోన్ముఖతను కలిగి ఉండును. అదండి ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి జీవులకి ఎలాంటి ఈర్ష్యాద్వేషాలు ఉండవు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు అంటే అందులో ఉన్నటువంటి చెట్లు కూడా తులసి మొక్కను చూసి ఆ తులసి మొక్క యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఉంటాయి. పక్షులు కూడా చూడండి, వాటి వాటికి ఉన్నటువంటి టాలెంట్స్ను కూడా వాటికి ఉన్నటువంటి ఏదైతే గొప్ప విద్య ఉందో అది కూడా అవి ఆపేసి భగవంతుడి యొక్క నామానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాయి. అన్ని రకాల పక్షులు, అన్ని రకాల చెట్లు, పూల చెట్లు కూడా అక్కడ ఒకే రకమైనటువంటి స్థాయిలో ఒకదాని మీద ఇంకొకటికి ఈర్ష్యాద్వేషాలు లేకుండా ఉంటాయి అన్నమాట. అన్నిటికీ ఉన్నటువంటి ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే హరిసేవ. అందుకనే అవన్నీ కూడా ఒకే స్థాయిలో ఉంటాయి అని చెప్తున్నారు. యత్సంకులం హరి పదానతి మాత్ర దృష్టై. యత్సంకులం హరి పదానతి మాత్ర దృష్టై. దృష్టై వైడూర్య మారకత హేమమయైర్విమానై. వైడూర్య మారకత హేమమయైర్విమానై. ఏషాం బృహత్కటి తట స్మితశోభిముఖ్యః. ఏషాం బృహత్కటి తట స్మితశోభిముఖ్యః. కృష్ణాత్మనామ్నా రజ అదదూరుత్మయాధ్యై. కృష్ణాత్మనామ్నా రజ అదదూరుత్మయాధ్యై. వైకుంఠ వాసులు వైడూర్య మరకత కనక నిర్మితమగు విమానములయందు ప్రయాణించరు. విశాలమగు పిరుదులు,
సుందర దరహాసం వదనములు కలిగినటువంటి తమ భార్యలతో పరివృత్తులైన పరివృత్తులైనటికి వారి సరససల్లాప సొగసులచే ఆ లోకవాసులు కామ వికారమును వందవూరు. అంటే వైకుంఠ లోకంలో ఉండేటువంటి స్త్రీల గురించి కూడా వర్ణిస్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎంత అందంగా ఉన్నా కానీ వాళ్ళ మీద కామము అనేటువంటిది వాళ్ళకి రాదు. ఎందుకంటే వాళ్ళు అంతకంటే అందమైనటువంటి అట్రాక్షన్కి వాళ్ళు అట్రాక్ట్ అయి ఉన్నారు కాబట్టి. భౌతిక జగమునందు లౌకికులకు వారి తీవ్ర పరిశ్రమ ద్వారానే ఐశ్వర్యము సంపద ప్రాప్తించుచుండు. భౌతిక సంపత్తిని సాధించుటకు తీవ్రముగా శ్రమించినదే ఎవ్వరునూ దానికి అనుభవింపజాలరు. కానీ వైకుంఠ వాసులకు భగవద్భక్తులు మాత్రం వైడూర్య మరకతలను కూడినటువంటి దివ్య స్థితిని అనుభవించుటకు అవకాశం కలిగి ఉంది. వైకుంఠ లోకంలో ఉండేటువంటి వాసులకి ఈ భౌతిక లోకంలో ఉండేటువంటి వాళ్ళకి ఈ యొక్క డిఫరెన్స్ అనేది చెప్తున్నారు. ఏమిటి, వైకుంఠ లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఎలాంటి కష్టాలను పడకుండా కూడా మరకత మాణిక్యాలను కలిగి ఉంటే భౌతిక లోక వాసులు మాత్రం ఎలాంటి కష్టాన్ని ఎంత కష్టమైనా సరే పడి వాళ్ళు వాళ్ళ పొందినటువంటి సంపదను పొందుతారు. అది వైకుంఠ లోక వాసులకి భౌతిక లోక వాసులకి ఉండేటువంటి తేడా. వైడూర్య ఖచ్చితముకు సువర్ణాభరణములు కష్టించి పనిచేయుటకి కాక భగవానుని వరదానము చే సంప్రాప్తము. మళ్ళాగా కష్టపడి వాళ్ళు పొందరు, భగవంతుడి యొక్క వరదానం ద్వారా వాళ్ళు పొందుతారు. కానీ మనం మాత్రం అన్ని కష్టాలు పడి అంత సంపదని మనం పోగు చేయాలి. అనగా వైకుంఠ లోకముల యందు భక్తులు లేదా భౌతిక జగముల యందు భక్తులు ఎవరైనను ఏడానుడు దరిద్రులుగా ఉండరు. కానీ వారు ఆ రీతినే ఉందురు అని కొన్ని మార్లు ఊహింపబడుచుండును. భోగానుభవములకే వారికి సంపత్తులు పుష్కలముగా ఉన్నవి. వారిని సాధించుటకు వారు శ్రమింపనవసరం లేదు. వైకుంఠ వాసుల పత్రులు ఈ భౌతిక జగమున మనము గాంచగలిగినటువంటి వారి కన్నను అనేకానేక రెట్ల పరమ సౌందర్యవతులుగా ఉందిరని ఇచ్చట తెలుపబడింది. స్త్రీ యొక్క విశాల పిరుదులు ఆకర్షణీయముగా ఉండి పురుషుని కామ వికారమును రెచ్చగొట్టుననియు, కానీ వైకుంఠ లోకపు ఆశ్చర్యకర స్వభావం ఏమనగా అచ్చట స్త్రీజనము విశాల పిరుదులతోనూ సుందరముగు మోహముతోనూ ఉండి వైఢూర్య మకరత ఖచ్చితమగు ఆభరణములతో అలంకృతులై ఉన్నను. వారి సుందరముగు దేహములు కృష్ణభక్తి భావనలో పూర్ణముగా లగ్నమై ఉన్నటువంటి పురుషులను ఆకర్షింపజాలవు అని ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడింది. అనగా అచ్చట స్త్రీ సాంగత్య సౌఖ్యము ఉన్నప్పటికీ మైథున సంబంధం ఉండబోదు. వైకుంఠ వాసులు ఉన్నత తరమగు సౌఖ్యమును కలిగి ఉన్నందున మైథున భోగానుభవపు అవసరము వారికి లేదు. ఎందుకండి అంటే వాళ్ళు అంతకంటే ఉన్నతమైనటువంటి దానికి ఆకర్షితులై ఉన్నారు కాబట్టి వాళ్ళకి మైథున భోగం మీద ఆకర్షణ అనేటువంటిది ఉండదు. శ్రీ రూపిణి వణయతి చరణారవిందం. శ్రీ రూపిణి క్వణయతి చరణారవిందం. లీలాంబుజేన హరిసద్మని ముక్తదోషాం. లీలాంబుజేన హరిసద్మని ముక్తదోషాం. సంలక్ష్యతే స్ఫటికుకుజ్య ఉపేతహేమ్ని. సంలక్ష్యతే స్ఫటికుకుజ్య ఉపేతహేమ్ని. వైకుంఠ లోకము నందలి వనితలు సాక్షాత్తుగా లక్ష్మీదేవి అంతటి సౌందర్యవతులై ఉందరు. దేవదేవుని అనుగ్రహమునకు పడియుటకై అట్టి దివ్య సుందరీమణులు తమ మంజీరములు గల్లుమని మోగించుచుండగా హస్తముల యందలి కలువ పూలతో క్రీడించుచు చలువురాతి ఉద్యములను శుభ్రపరచుచున్నట్లుగా కొన్ని మార్లు గోచరించను. అంటే నడుమ బంగారు అంచులు కూర్చబడినటువంటివి. అంటే అక్కడ ఉన్నటువంటి స్త్రీల గురించి చెప్తున్నారండి. వాళ్ళు లక్ష్మీదేవిని పోలి ఉంటారు. వైకుంఠ లోకంలో ఉన్నటువంటి స్త్రీలు లక్ష్మీదేవిని పోలి ఉంటారు. దేవదేవుని యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు వాళ్ళ యొక్క పదమంజరీలు అంటే కాళ్ళ గజ్జలు మోగించుచుండగా చేతుల్లో కలువ పూలతో క్రీడిస్తూ అక్కడ ఉన్నటువంటి ఇది క్లీనింగ్ చేస్తూ ఉంటారన్నమాట, శుభ్రపరుస్తూ ఉంటారు.
ఆ నేల గురించి ఏం చెప్తున్నారు చూడండి, చలువు రాతి కుట్యములను అంటే నడుమ నడుమ బంగారు అంచులు కూర్చబడినటువంటి ఫ్లోర్ ఎలా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్తున్నారు. ఆది దేవుడు గోవిందుడు తన ధామమనందు లక్షలాది సంఖ్యలో గల లక్ష్మీ గణమచే సదా సేవింపబడును అని బ్రహ్మ సంహిత ఎందు తెలపబడింది. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్తారండి, ఏమని చెప్తారండి, శ్రీకృష్ణ భగవానుడు వైకుంఠ లోకాలలో లక్షలాది లక్ష్మీ గణంతో సేవించబడుతూ ఉంటారు అని చెప్పేసి. ఒక లక్ష్మి కాదండి, మనం ఒక లక్ష్మి కోసమే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. అక్కడ శ్రీకృష్ణ భగవానుడికి లక్షలాది లక్ష్మీదేవి పూజలు చేస్తూ ఉంటారు, సేవిస్తూ ఉంటారు. లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం వైకుంఠ లోకముల యందు వసించు ఈ లక్షలాది లక్ష్మీదేవి గణము దేవదేవుని పత్నులు కారు. వారందరూ భక్తుల సతీమణులు. వారును దేవదేవుని సేవయందే నెలకొనియుందురు. వైకుంఠ లోకముల యందు గృహములన్నీను చలువురాతి నిర్మితములని ఇచ్చట తెలపబడినది. వైకుంఠ లోకముల యందల నేల చింతామణి నిర్మితమని బ్రహ్మ సంహిత యందు పేర్కొనబడినది. ఆ విధంగా వైకుంఠ లోకముల యందల నేలను ఊడవలసినటువంటి అవసరమే లేదు, ఏలైనా దానిపై దుమ్ము ఏమాత్రము ఉండబోదు. అయినను హరిప్రీత్యర్థమై అంగనలు అచట చలువురాతి కుడ్యములను తుడుచుట యందు సదా నిమగ్నులయ్యుందురు. ఎందులకని ప్రశ్నించినచో ఆ విధముగా ఉనర్చుట భగవత్కరుణను పడేటకు వారు మిగులు ఆతృతను కలిగి ఉన్నారని తెలుపవచ్చు. అంటే యాక్చువల్గా బ్రహ్మ సంహితలో ఏం చెప్తారు, వైకుంఠ లోకంలో నేలలు ఎలా ఉంటాయని, చింతామణి రాయితోటి తయారు చేయబడి ఉంటాయి. ఇక్కడ ఇంకా అక్కడ దుమ్ము ధూళి అనేది ఉండదు కాబట్టి అక్కడ తుడవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలందరూ కూడా అక్కడ భగవంతుడి సేవగా తుడుస్తూ ఉంటారనమాట, ఆయన తృప్తి కోసం. అదే ఇక్కడ చెప్తున్నారండి. ఇంకొకటి, బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో లక్ష్మీ గణం సహస్ర లక్ష్మీ గణం తోటి సేవింపబడుతూ ఉంటారు. లక్షలాది సహస్ర లక్షల లక్ష్మీ గణం తోటి సేవించబడి ఉంటారు. మరి అలాంటప్పుడు ఎవరు ఆ లక్ష్మీదేవులందరూ, అంటే శ్రీకృష్ణ భగవానుడికి అంతమంది లక్ష్మీదేవులు పత్నులుగా ఉన్నారా అని అంటే కాదండి. వైకుంఠ లోకంలో ఉండేటువంటి వాసుల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవుని పోలి ఉంటారు కాబట్టి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి లక్ష్మీదేవులు అక్కడ పూజ చేస్తూ భగవంతుడిని సేవిస్తూ ఉంటారు అనేటువంటి విషయం బ్రహ్మ సంహితలో చెప్పబడిందండి. వాళ్ళందరూ కూడా తన భర్త కోసం సేవలు చేస్తున్నట్లు లేరు. అక్కడ వాళ్ళ యొక్క ప్రథమ కర్తవ్యం ఏంటి, భగవానుడికి సేవ చేయటం మాత్రం. అందరూ కూడా అందరి యొక్క మెయిన్ ఉద్దేశం, అక్కడ వైకుంఠ లోకంలో ఉండేటువంటి ప్రతి జీవి యొక్క మెయిన్ ఉద్దేశం కూడా భగవంతుడి సేవే. ఒక్క నిమిషం. లక్ష్మీదేవి అంటే సీతాదేవి, అతడు తన రాజ్యమునకు కొనిపోయాడు రావణాసురుడి గురించి. కనుకనే పరమ భాగ్యవంతుడు కూడా కటిక పేదవాడవుటను మనం గాంచుచుంది. వైకుంఠ లోకముల యందు లక్ష్మీదేవి గణము దోషరహితముగా ఉన్నదని ఇచ్చట తెలుపబడినది. సాధారణంగా లక్ష్మీదేవి ఒకే చోట స్థిర నివాసము కలిగి ఉండదు. ఆమె పేరు చెంచల అంటే స్థిరత్వం లేనిది. కనుకనే పరమ భాగ్యవంతుడు కూడా కటిక పేదవాడవుటను మనము గాంచుతున్నాం. అంటే లక్ష్మీదేవి ఎక్కడా కూడా ఒక చోట స్థిరంగా ఉండదన్నమాట, ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది. అందుకనే పేదవాళ్ళు ధనవంతులు అయ్యేటువంటి సంఘటనలు ఉన్నాయి, ధనవంతులు పేదవాళ్ళు అయినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి అన్నమాట చరిత్రలో. సో ఆ విధంగా లక్ష్మీదేవి గణం ఏదైతే ఉందో ఆ లక్ష్మీదేవి యొక్క గణం దోషరహితంగా ఉంటుంది, మళ్ళీ చంచలంగా ఉంటారు. పరమ భాగ్యవంతుడు కూడా కటిక పేదవాడవుటను మనం గాంచు. దీనికి ఉదాహరణము రావణుడు. లక్ష్మీదేవిని అతడు తన రాజ్యమునకు కొనిపోయాడు అంటే సీతాదేవిగా ఉన్నప్పుడు. ఆమె కరుణతో సౌఖ్యవంతుడు ఒకటి బదులు అతని పరివారము రాజ్యము సమస్తము నశించిపోయి ఆ విధంగా రావణుని గృహమునందలి లక్ష్మీదేవి చెంచల స్వభావి అయి ఉండెను. రావణుని కోవకు చెందిన వారు కేవలం లక్ష్మీదేవినే వాంఛింతులు. కనుకనే లక్ష్మీదేవి కారణమున వారు అస్థిరులగుదురు. అట్టి లౌకికులు లక్ష్మీదేవినే తప్పు పట్టుదురు. కానీ వైకుంఠలోక లక్ష్మీదేవి హరిసేవలో
స్థిరముగా నిలిచియుండును. సాక్షాత్తుగా లక్ష్మీదేవి అయినప్పటికీ హరి అనుగ్రహము లేనిదే ఆమె ఆనంద భాగురాలు కాలేదు. అనగా సుఖమునందుటకు లక్ష్మీదేవికి సైతము భగవత్కరుణ అవసరం. ఆయనను భౌతిక జగమునందు బ్రహ్మదేవుడు సైతము సుఖము కొరకే లక్ష్మీదేవి అనుగ్రహమును కోరుచుండును. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మాత్రం మనం అసలైనటువంటి సత్యాన్ని తెలుసుకోకుండా మనం లక్ష్మీదేవి కోసం మన శ్రమంతా చేస్తుంటాం అన్నమాట. కానీ లక్ష్మీదేవి కోసం కష్టపడి లక్ష్మీదేవిని ఎలా అయినా సరే మనం మన ఇంటికి తీసుకురావాలి అని అనుకున్న వాడు రావణాసురుడి స్థాయిలో ఉన్నటువంటి వాడే అన్నమాట. రావణాసురుడు ఏం చేశాడండి, లక్ష్మీదేవిని తన ఇంటికి తీసుకెళ్లి సుఖంగా ఉన్నాడండి. లక్ష్మీదేవి ఎంత చంచలమైనది అనేది చెప్పడానికి అది ఒక ఉదాహరణ అన్నమాట. నువ్వు లక్ష్మీదేవి ఎప్పుడు సుఖంగా ఉంటుందండి, లక్ష్మీదేవి ఎప్పుడు సంతోషిస్తుందండి, ఎప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది అండి, చంచలంగా ఉండకుండా నీ మీ ఇంట్లో ఎప్పుడు స్థిరంగా లక్ష్మీదేవి ఉండగలుగుతుందండి, ఎప్పుడు అంటే విష్ణు సేవ జరిగినప్పుడు. ఎందుకు, లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే విష్ణు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటుంది అంతే. అందుకనే వైకుంఠ లోకంలో లక్ష్మి ఎప్పుడు స్థిరంగా శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేస్తూనే ఉంటుంది. భౌతిక లోకంలో ఉన్నటువంటి జీవుల దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి ఎంత చంచలంగా ఉంటుందో అంత చంచలంగా విష్ణు భగవానుడి సేవలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఉండదు. అక్కడ ఆమెకి భగవంతుడి సేవే ఆమెకి అక్కడ సంతోషం. కాబట్టి లక్ష్మీదేవిని పూజించేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, లక్ష్మీదేవి మన దగ్గరికి ఎప్పుడు వస్తుంది అంటే మనం విష్ణు సేవ చేసినప్పుడు వస్తుంది. ఆ విషయం మనం తెలుసుకోవాలి. కానీ ఆ విషయం తెలుసుకోక మనం మాయలో ఉండడం వల్ల బ్రహ్మలోకంలో ఉన్నటువంటి బ్రహ్మతో సహా పాతాళ లోకంలో ఉన్నటువంటి అతి నీచమైనటువంటి జాతి వరకు కూడా అందరూ కూడా ఆ మాయలోనే ఉండి లక్ష్మీదేవి కోసమే తాపత్రయపడుతున్నారు అని చెప్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ట్రై చేస్తున్నారు. వాపీషు విద్రు మతటాశ్వ మలామృతాప్సు, వాపీషు విద్రు మతటాశ్వ మలామృతాప్సు. ప్రేష్యాన్వితా నిజవనే తులసీభిరీశం, ప్రేష్యాన్వితా నిజవనే తులసీభిరీశం. అభ్యర్చతి స్వలకమున్న సమీక్ష వక్త్రం, అభ్యర్చతి స్వలకమున్న సమీక్ష వక్త్రం. ఉచ్ఛేషితం భగవతేత్య మతాంగయత్రీ, ఉచ్చేషితం భగవతేత్య మతాంగయత్రీ. లక్ష్మీదేవి తన ఉద్యానవనమునందలి దివ్య సరోవరములలోని పగడతటములపై భగవానుని తులసీదళముతో అర్చించును. భగవానుని అర్చించినప్పుడు నిర్మల జలమునందు ఆమె ఉన్నతముగు నాసికతో శోభిల్లు తన సుందరముగు ముఖమును గాంచును. భగవానుని చుంబనముచే ఆమె వదనము మరింత సుందరముగా అయినట్లు గోచరించుచుండును. లక్ష్మీదేవి యొక్క అందాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఆమె కూడా శ్రీకృష్ణ భగవంతుడికి తులసీ దళాలతో పూజ చేస్తూ ఉంటుంది అనమాట వైకుంఠ లోకాల్లో. సాధారణంగా భర్త చే తుమ్మించబడినటువంటి భార్య యొక్క వదనము మరింత సుందరముగా తయారవును. లక్ష్మీదేవి సహజముగానే సౌందర్యవతి అయినప్పటికీ తన వదనము మరింత సుందరముగా ఆగుటకు భగవాను చుంబనమునకై వేచి ఉండును. తన వనమునందు లక్ష్మీదేవి తులసీదళములతో భగవానుని అర్చించినప్పుడు దివ్యమగు స్వచ్ఛమైనటువంటి జలాశయముల యందు ఆమె సుందరమగు మోము గోచరించుటను. ఎప్పుడైతే ఆమె దేవుణ్ణి అర్చిస్తూ ఉంటుందో అర్చించడానికి ఉపయోగించినటువంటి జలాశయాల్లో ఉన్నటువంటి నీళ్లలో ఆమె ముఖాన్ని ఆమె చూసుకుంటే అందంగా కనిపిస్తుంది. శృణ్వంతి ఏ అన్యా విషయా కుకదా మతిష్ణుః, శృణ్వంతి ఏ అన్యా విషయా కుకదా మతిష్ణుః మతిగ్నుః మతిగ్నిః మతిగ్నుః. యాస్తు శృతా హత భగైర్నో రుభిరాత్తసారాస్, భగైర్నో భగై రుభిరాత్తసారా.
తాంస్తాన్ క్షిపంత్యా శరణేషు తమస్సు హంతాం తాంస్తాన్ క్షిపంత్యా శరణేషు తమస్సు హంతాం దుర్భాగ్యులకు జనులు వైకుంఠలో ఒక వర్ణంను చర్చించక శ్రవణార్హములు కానివి మనుజుని బుద్ధిని మోహపరచునివి అయినటువంటి కథా విషయముల ఎందే నెలకొంటాయి మిక్కిలి విచారకరం వైకుంఠ కథా విషయములను త్యజించి భౌతిక లోక చర్చను చేపట్టు వారు అంధకార బంధురముకు తమోమయ ప్రాంతమును తోయబడుదురు అంటే ఇలాంటి అందంతో కూడి ఉన్నటువంటి వైకుంఠ లోకంలో వర్ణన ఏదైతే ఉందో ఇలాంటి వర్ణన మీద ఆకర్షణ లేనటువంటి వాడు వైకుంఠ లోకంలో ఉండేటువంటి విష్ణు భగవానుడి మీద ఆకర్షణ లేకుండగా ఎవరైతే ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి భౌతిక విషయాలను చర్చించటంలో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో అలాంటి వాళ్ళు తమోమయమైనటువంటి ప్రాంతంలోకి త్రోయబడతారు. ఏంటండి తమోమయమైనటువంటి ప్రాంతము అంటే జంతు లోకంలోకి తోసివేయబడతారు అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక జగత్తు యొక్క దివ్య వైవిధ్యమును అవగతం చేసుకున్న జాలనటువంటి నిరాకారవాదులే పరమ దౌర్భాగ్యజనులు. వైవిధ్యము అన్నది తప్పక తప్పక భౌతికమై తీరును అని తలచడి కారణంలో వైకుంఠ లోక లోకముల సౌందర్యమును గూర్చి పలుకుటకు వారును వారు వెరగు చెందుదురు. నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారో ఈ భగవద్ధామ వర్ణన ఏదైతే జరుగుతుందో ఈ భగవద్ధామ వర్ణనని వాళ్ళు నమ్మరు, వాళ్ళు విశ్వసించరు. అందుకనే ఈ భగవద్ధామ అసలు వాళ్ళు భగవంతుడికి ఆకారమే లేదు అన్నప్పుడు ఆయనకు ఒక లోకం ఉంటుంది, ఆ లోకం ఇంత అందంగా ఉంటుంది, ఆ లోకంలో లక్ష్మీదేవులు ఉంటారు, ఆ లక్ష్మీదేవులు సౌందర్యంగా ఉంటారు, అక్కడ ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి వాసులందరూ కూడా సౌందర్యంగా ఉంటారు, వాళ్ళందరూ కూడా భగవత్ సేవలోని నియుక్తులై ఉంటారు, అక్కడ ఉన్నటువంటి పక్షులు, అక్కడ ఉన్నటువంటి చెట్లు, అక్కడ ఉన్నటువంటి వివిధ జీవజాతులు అన్నీ కూడా భగవత్ సేవలోనే ఉంటాయి అనేటువంటి విషయాన్ని అసలే నమ్మరు వాళ్ళు. అందుకనే అది వాళ్ళ యొక్క దౌర్భాగ్యం. వాళ్ళు భక్తి స్థాయిలో పురోగమించకపోవడం వల్లనే వాళ్ళు భగవంతుడు నిరాకారవాది అని అనుకుంటారు. ఈ స్వభావమే ఇచ్చుట కుకదామతిష్ణి అని వర్ణింపబడినది. శూన్యవాదము, ఆధ్యాత్మిక జగపు నిరాకార స్థితి వాదము అనునవి మనుజుని యొక్క బుద్ధిని భ్రమింపజేయును కనుక ఇచ్చుట అవి నిరసింపబడుతున్నవి. నిరాకారవాది అయిన వాడు, శూన్యవాది అయిన వాడు వైవిధ్య పూర్ణమగు ఈ భౌతిక జగత్తును గూర్చినటువంటి ఆలోచనాపరులు ఆలోచింపగలరు కానీ ఆధ్యాత్మిక జగన్నందరి వైవిధ్యమును ఎందుకు ఊహింపజాలకున్నారు? అంటే ఎవరైతే ఈ శూన్యవాదులు నిరాకారవాదులు ఉన్నారో వాళ్ళు ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి వైవిధ్యాలని అర్థం చేసుకుంటారు కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి వైవిధ్యాలని అర్థం చేసుకోరు. ఎందుకు అంటే అతడు వైవిధ్యము లేదు అని ఏ రీతి పలుకుతున్నారు? ఒకవేళ వాళ్ళకి చూడలేదు, వాళ్ళు తెలియలేసుకుంటాం. ఇప్పుడు భౌతిక లోకంలో అంటే చూసి వైవిధ్యం ఉంది అని చెప్తున్నారు, కానీ ఆధ్యాత్మిక లోకాన్ని వాళ్ళు చూడలేదే, చూడకూడదనే అక్కడ వైవిధ్యం లేదు అని ఎలా చెప్తున్నారు వాళ్ళు శూన్యవాదులు నిరాకారవాదులు? ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క వికృత ప్రతిబింబం అని తెలుపబడి ఉన్నందున ఆధ్యాత్మిక జగమునందు వైవిధ్యమే లేనిచో భౌతిక జగత్తునందును తాత్కాలికమైన వైవిధ్యం ఎట్లుండగలదు? మరి భౌతిక లోకంలో వైవిధ్యం ఉంది అని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, మరి ఈ భౌతిక లోకం ఆధ్యాత్మిక లోకం యొక్క ప్రతిబింబం అయినప్పుడు భౌతిక లోకంలో వైవిధ్యం ఉంది అంటే, అంటే ప్రతిబింబంలో వైవిధ్యం ఉంది అంటే అసలు విషయంలో కూడా వైవిధ్యం ఉంటేనే కదా అది సాధ్యమయ్యేది. అంటే ఆధ్యాత్మిక లోకంలో ప్రతిబింబం, ఆధ్యాత్మిక లోకం అనేటువంటిది వైవిధ్యపూర్ణమై ఉన్నది కాబట్టే దాని యొక్క ప్రతిబింబం అయినటువంటి భౌతిక లోకం కూడా వైవిధ్యపూర్ణమై ఉంది. మనుజుడు ఈ జగత్తును, ఈ భౌతిక జగత్తును తరింపగలను అనేది విషయమును దివ్య వైవిధ్యము లేదనుడును సూచించును. అంటే అలాంటి దివ్య వైవిధ్యం లేదు అనడానికి ఈ భౌతిక జగత్తును నేనే ఉద్ధరిస్తున్నాను, భౌతిక జగత్తులో నేనే ఎంజాయర్ని అని అనుకునేటువంటి వాడు వలనే ఇది జరుగుతుంది అని. ఆధ్యాత్మిక ఆకాశము మరియు వైకుంఠ లోకముల నిజ ఆధ్యాత్మిక స్వభావమును చర్చించి అవగతము చేసుకుని యత్నించు వారు అదృష్ట భావులని శ్రీమద్ భాగవతమున నొక్కి చెప్పబడింది. అదృష్టం ఉన్నవాడు మాత్రమే ఆధ్యాత్మిక ఆకాశం గురించి వింటారు, ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అర్థం చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు. వైకుంఠ లోకముల యందలి వైవిధ్యమును భగవాను యొక్క దివ్యలీలా సంబంధమును వర్ణితమైన కానీ భగవద్ధామమును భగవాను యొక్క దివ్య కర్మలను అవగతం చేసుకుని యత్నించుటకు బదులు జనులు రాజకీయముల యందు ఆర్థిక అభివృద్ధి యందును అమిత అభిరుచిని కలిగి ఉన్నారు. ఇచ్చట
కొలది సంవత్సరములు మాత్రమే వసించు వారైనను ఈ ప్రపంచ సమస్యలను పరిష్కరించుటకు వారు అనేకములైనటువంటి సభలను సమావేశములను చర్చలను ఏర్పాటు కామిస్తున్నారు. వైకుంఠ ధామముల యందలి ఆధ్యాత్మిక స్థితిని అవగతం చేసుకున్నటకు ఎందు మాత్రం వారు అభిరుచిని కలిగి ఉండరు. వారు నిజముగా భాగ్యవంతులే అయినచో భగవద్ధామమునకు చనుట ఎందు అభిరుచిని పొందుదురు. కానీ ఆధ్యాత్మిక జన్మను అవగతం చేసుకున్నంత వరకు ఈ అంధకారముందే వారు నిరంతరము కొట్టుమిట్టాడు. ఎవరైతే ఈ భౌతిక జగత్తులో బద్దులై ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఈ భౌతిక జగత్తులో బద్దులై ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తు మీద ఆకర్షణ కూడా పొందట్లేదు. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి విషయాలు, లౌకికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ రాజకీయాల గురించి, ఇక్కడ భౌతికమైనటువంటి విషయాల గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి వైవిధ్యం గురించి వాళ్ళు చర్చించలేకపోతున్నారు. అందుకు కారణం వాళ్ళకి అదృష్టం లేకపోవడం. శాశ్వతమైనటువంటి విషయాలను వదిలేసి ఏదో కొంతకాలం మాత్రమే జీవిస్తూ ఉన్నటువంటి ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి ఈ విషయాల గురించి, వాటి లౌకికమైనటువంటి విషయాల గురించి మాత్రమే మనము ఆకర్షణకు లోనయ్యి వాటి గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాము. ఏ అభ్యర్థి తామపి చనోనృగతిం ప్రపన్నాం. ఏ అభ్యర్థి తామపి చనోనృగతిం ప్రపన్నా. జ్ఞానం చ తత్వ విషయం సహధర్మం యత్ర. జ్ఞానం చ తత్వ విషయం సహధర్మం యత్ర. నారాధనం భగవతో వితరంత్యముష్యా. నారాధనం భగవతో వితరంత్యముష్యా. సమ్మోహిత వితతయా బతమాయయాతే. సమ్మోహిత వితతయా బతమాయయాతే. బ్రహ్మదేవుడు పలికాడు. బ్రహ్మదేవుడు ఎవరితో మాట్లాడుతున్నారండి? ఇదంతా భగవద్ధామ వర్ణన మొత్తం ఎవరికి చెప్తున్నారు బ్రహ్మదేవుడు? గుర్తుందండి, సనక సనకుడు అక్కడికి వెళ్ళారు అనేసి బ్రహ్మదేవుడు వర్ణిస్తున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది బ్రహ్మదేవుడు భగవద్ధామ వర్ణన ఎందుకు చెప్తున్నారు? అక్కడ వీళ్ళు ఇద్దరు అక్కడికి వెళ్తారు కదా ప్రభుజీ, సనక సనాదులు వెళ్తారు కదా ప్రభుజీ. సనక సనాదులు దేవతలందరూ కూడా ఈ అంధకారం అయిపోయింది, ఈ లోకం మొత్తం అంధకారం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? ఎందుకు మనం అందరం ఇలా ఉన్నాము? దితి గర్భంలో ఉన్నటువంటి శిశువుల వల్ల జరిగింది అనేటువంటి విషయం బ్రహ్మ తెలుసుకొని, అసలు దితి గర్భంలోకి ఈ శిశువులు ఎలా వెళ్ళారు అనే బ్రహ్మ స్టోరీ మొదలు దేవతలతో ఓ దేవతలారా, మానవ జన్మము ఎంతటి మహత్తరమైనదనగా మనము కూడా అట్టి జీవనమును అభిలషింతుము. ఏలైనగా మానవ జన్మ ఎందు ఎవడైనను సంపూర్ణమగు ధర్మమును జ్ఞానమును బడయగలడు. ఎవడైని ఆ మానవ జన్మ ఎందు దేవదేవుని దాని ధామమును అవగతము చేసుకునినాడో అతడు మిగులు మాయా ప్రభావితుడైనాడని చేసుకొనడు అతడు మిగులు మాయా ప్రభావితుడైనాడనియే అవగతం చేసుకునగలను. మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని బ్రహ్మదేవుడు దేవతలకు వివరిస్తున్నారు. మానవ జన్మ చాలా అదృష్టం చేసుకుంటే తప్ప రాదు. మానవ జన్మలో ఉన్నటువంటి వాడు భగవద్ధామం గురించి ఆకర్షితుడు అవ్వాలి. అలా ఆకర్షితుడు అవటం వల్ల మానవ జన్మ ఉద్ధరింపబడుతుంది అని చెప్తున్నారు. ఇవరికి దేవతలకు కూడా మానవ జన్మకి రావాలి అని కోరుకుంటారు. ఎందుకు? మానవ జన్మకి వెళ్తే మనం భగవద్ధామం గురించి పూర్తిగా అర్థం చేసుకోగలము, భగవద్ధామానికి మనం చేరుకోగలము అనేటువంటిది దేవతల కోరిక కూడా. ఒకవేళ మానవ జన్మలో ఉండి కూడా మనం భగవద్ధామానికి ఆకర్షితులం కాకపోతే మన మీద మాయా ప్రభావం ఉన్నట్టు అని కూడా చెప్తున్నారు. పూర్ణ పురుషోత్తముడు భగవానుని యందు మరియు అతని దివ్య ధామమగు వైకుంఠమునందు అభిరుచిని కనబరచని మానవుని పరిస్థితిని బ్రహ్మదేవుడు తీవ్రముగా నిందించుచున్నాడు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఈ శ్లోకంలో చెప్పినటువంటి మాటలను బట్టి మనకి ఏం అర్థమవుతుందండి? ఎవరైతే మానవుడు భగవద్ధామం మీద ఆకర్షణని పెంచుకోలేదో వాడు దురదృష్టవంతుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకు అంటే మానవ శరీరం అనేటువంటిది భగవద్ధామం గురించి తెలుసుకోవడానికి ఇవ్వలేదు కాబట్టి.
మానవ జన్మ అన్నది బ్రహ్మచేతను వాంఛనీయమైనది. బ్రహ్మాది దేవతలు మానవుల కన్ను పరమోత్తమము భౌతిక దేహములను కలిగి ఉండరు. అయినప్పటికీ బ్రహ్మదేవునితో సహా దేవతలందరూ మానవ జన్మను పొందవలననియే కోరుదురు. ఆధ్యాత్మిక జ్ఞానము ధార్మిక పూర్ణతను సాధించుటకై జీవునికి అది ప్రత్యేకముగా ఉద్దేశించబడుటయే అందులకు కారణం. భగవద్ధామమునకు ఏగుట ఒకే జన్మలో సాధ్యము కాకపోవచ్చును, కానీ మానవ జన్మయందు మాత్రం జీవుడు జీవిత గమ్యమును ఎరిగి కృష్ణభక్తి భావంను అరిదించబడును. భవసాగర తరణానికి మానవ జన్మ అత్యంత యోగ్యముగు నావయ్యైనందున అది గొప్ప వరదానమని తెలుపబడినది. ఆధ్యాత్మిక గురువు ఆ నావకు నావకునిగా పరిగణింపబడును. ఇక భవసాగరముపై పయనించుటకు శాస్త్ర సమాచారమే అనుకూలమైనటువంటి పవనము. మానవ జన్మయందల ఈ సౌకర్యముల లాభము పడైన వాడు ఆత్మహత్యను చేసుకున్నాడని అనవచ్చును. అనగా మానవ జన్మ యందు కృష్ణభక్తి భావంను ఆరంభింపని వాడు మాయా ప్రభావమునికే తన జీవితమును కోల్పోవు. అట్టి మానవుని పరిస్థితి ఇక్కడ బ్రహ్మదేవుడు విచారమును వెలిగించుచున్నాడు. చివరికి దేవతల సైతం కూడా మానవ జన్మను పొందాలి అని కోరుకుంటారు. మానవ శరీరం అనేటువంటిది మనం ఆధ్యాత్మిక లోకానికి పోవడానికి ఉపయోగపడేటువంటి నావలాంటిది. అలాంటి మానవ శరీరాన్ని ఉపయోగించుకుని ఆధ్యాత్మిక లోకానికి కనుక మనం చేరుకోకపోతే మనం దురదృష్టవంతులము, మనం మాయా ప్రభావితులమైనటువంటి వాళ్ళము అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మానవ శరీరంలో ఉన్నప్పుడే మనం కృష్ణభక్తి భావాన్ని కనుక మనం అవలంబించుకుంటే మనం భగవద్ధామానికి ఈజీగా వెళ్ళగలుగుతాం. దేవతలు కూడా భగవద్ధామానికి వెళ్ళాలి అంటే చాలా కష్టాలు పడాలి. అనేక సంవత్సరాలు వాళ్ళ యొక్క జీవితకాలం. అదే మానవ లోకంలోకి వస్తే చాలా అతి తక్కువ సమయంలోనే మనం మన యొక్క పూర్ణత్వాన్ని పొందగలుగుతాం. ఏం మదజీ? అది ప్రార్థన ఇందాక క్వశ్చన్ వేద్దాం అనుకున్నా. అదే ఎందుకు దేవతలు చాలా భక్తివంతులు కదా, ఎప్పుడు భగవంతుని ప్రార్థిస్తుంటారు కదా, అది ఎందుకు కష్టం అని అడగబోయాను. వాళ్ళు పుణ్యాలు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క పుణ్యం తరిగిపోయేంత వరకు మానవ దేవతా లోకాల్లోనే ఉంటారు వాళ్ళు. ఇంకొకటి, మానవ జన్మకి దేవతల జన్మకి డిఫరెన్స్ ఏంటంటే అండి, మానవ జన్మలో ఉన్నప్పుడు మన యొక్క కర్మ గనక నిష్కామ కర్మలాగా చేస్తే మనకి పుణ్యము ఉండదు, పాపము ఉండదు, అకర్మలాగా చేయగలుగుతాం మనం. అలా చేయటం వల్ల మనము భగవద్ధామానికి వెళ్ళబడతాం. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న మానవ జన్మలో ఉండి మీరు చేస్తున్నటువంటి కర్మల వల్ల మీరు పుణ్యాన్ని పొందవచ్చు, లేకపోతే పాపాన్ని పొందవచ్చు. లేదు అంటే పుణ్యము పాపము లేకుండా అకర్మలాగా మీరు కర్మలు చేయొచ్చు. ఓకే, అంటే కర్మకి ఫలితం అనేటువంటిది మానవ జన్మలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. మరి భగవంతుడికి కూడా అంతే కదా ప్రభుజీ, మన కోసం సహాయం చేస్తున్నారు కదా దేవుళ్ళు. ఉన్నా కానీ దేవతా లోకాల్లోకి వెళ్ళి మీరు చేసేటువంటి కర్మల వలన మీకు పుణ్యం రాదు, పాపం రాదు, పుణ్యం రాదు, మీకు ఉన్నటువంటి పుణ్యం తరుగుతా ఉంటుంది అన్నమాట దేవతా లోకాల్లో ఉన్నప్పుడు. ఇక్కడ మనం ఏంటి, పుణ్యాన్ని పెంచుకుంటూ పోవచ్చు. అక్కడ కొత్తగా వచ్చేటువంటి పుణ్యం, యాడ్ అయ్యేటువంటి పుణ్యం ఏమి ఉండదు. ఇప్పుడు మీ దగ్గర 100,000 రూపాయలు ఉన్నాయనుకోండి, మీరు వెళ్ళి హోటల్లో తీసుకుంటారు. హోటల్ వాడు ఎంతసేపు ఉండనిస్తారు మిమ్మల్ని హోటల్లో? 100,000 రూపాయలు ఖర్చు అయిపోయింది, దాకా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఉండనిస్తారు, 21 రోజు వెళ్ళిపోంటాడు. అట్లనే ఆ దేవతా లోకాల్లో ఉన్నటువంటి జీవులు కూడా అలానే. దేవతా లోకాల్లో వాళ్ళు కూడా భగవన్ నామ స్మరణలోనే ఉంటారు కదా ప్రభుజీ. ఉన్నా కానీ మాతాజీ, మానవ జన్మలో మనం భగవన్ నామ స్మరణ వల్ల మనం పొందేటువంటి లాభాన్ని దేవతా లోకాల్లో ఉండి భగవన్ నామ స్మరణ వల్ల పొందలేరు. ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా అంటే ఆధ్యాత్మికంగా ఉంటారు, భగవంతుని సేవిస్తారు, అంతవరకు ఓకే. కానీ మానవ జన్మలో ఉండేటువంటి లాభం వాళ్ళకి అది ఉండదు అనమాట. వాళ్ళు మళ్ళీ ముక్తిని పొందాలి అంటే మళ్ళీ మానవ జన్మను తీసుకొని పొందాలి. సో వాళ్ళ పుణ్యం ఉన్నంత వరకు వాళ్ళు దేవతా లోకాల్లో ఉంటారు. ఇంకొకటి, మనకి ఈజీ భగవద్ధామానికి వెళ్ళడం ఈజీ. మనకు ఉన్నటువంటి సమయం తక్కువ, మనకు ఉన్నటువంటి ప్రాసెస్ కూడా తక్కువ. వాళ్ళలాగా అతి కష్టమైనటువంటి ప్రాసెస్ మనకి లేదు. ఒక్క మంత్రం జపిస్తే చాలు, మనం వెళ్ళిపోతాం భగవద్ధామానికి అజాత్మికి వెళ్ళిపోయినట్టు. సో అందుకనే దేవతలు కూడా మానవ జన్మను తీసుకొని మేము కూడా భగవద్ధామానికి వెళ్ళడానికి షార్ట్ కట్ మెథడ్ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట.
ఆపుదాం మతజీ ఈ రోజుకి ఇక్కడికి, మిగిలింది రేపు చదువుదాం మతజీ. 24 ఓకే ప్రభుజీ, సమరైజ్ చేస్తారా మతజీ? ఎస్ ప్రభుజీ. ప్రభుజీ మరి ఇంకా వైకుంఠ లోకంలోని వర్ణాలను గురించి కంటిన్యూ చేశాము. ఇవాళ అక్కడ ఉన్నటువంటి హంసలు, చిలుకలు, పక్షులు అవన్నీ కూడా వాటి యొక్క కీర్తనలన్నిటిని ఆపివేసి భగవన్ హరినామ కీర్తననే చేస్తూ ఉన్నాయి. నెమలి, చక్రవాకము ఇలాంటివి అన్నిటువంటి ఇవి కూడా, ఈ జీవరాశులు కూడా నాట్యాలన్నిటినీ ఆపివేసి అవి కూడా భగవత్ నామంలోనే లీనమై ఉన్నాయి. అంటే నామ కీర్తనలోనే మొత్తం లీనమైపోయాయి. అదే విధంగా మందారము, చంపకము, మరి పారిజాతము, నాగకేశము అనేటువంటి అలాంటివన్నీ అన్ని పూల చెట్లు కూడా, పుష్పాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా తులసినే ఇది చేస్తూ ఉన్నాయండి. అన్ని చాలా బాగా ఉన్నాయి. అందులో వాటిని తులసి చెట్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నాయని తెలుసుకున్నాము. అదే కాకుండా తులసి చెట్టు ఎంత ముఖ్యమైనది అది తెలుసుకున్నాము. ప్రసాదంలో కూడా తులసి దళము, తులసిని వేసే ప్రసాదం పెడతారు, లేకుంటే అది ప్రసాదమే కాదు అని. మళ్ళీ ఇంకా అక్కడ వైకుంఠంలో ఎలా ఉన్నారు, అక్కడ వైకుంఠ వాసులందరికీ కూడా అసలు అక్కడ ఈర్ష అనేదే ఉండదు. అందరు ఒకేలాగా ఉంటారు, ఈ నిరంతరం హరినామ సేవలోనే ఉంటారని తెలుసుకున్నాము. అయితే వైకుంఠ వాసులకు అసలు కష్టాలు అనేదే ఉండవు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏది కష్టపడాల్సిన పని లేదు, ఆధ్యాత్మిక లోకంలో భగవత్ నామంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్ని అదే అదే వరాలుగా దేవుడు ఇస్తా ఉంటాడు. కానీ మనకు మాత్రం, మన భౌతిక లోకంలో మాత్రం మనం ఎప్పుడు కష్టాలు పడుతూ అవన్నీ కొనుక్కుంటా ఉంటాము, సంపన్నులు అవుతాం కష్టపడుకుంటూ. కానీ అక్కడ అలాంటి మాత్రం ఉండదు. అదే కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు సంపన్నులు, ఆల్రెడీ అన్ని భగవంతుని సేవలోనే చేస్తుంటారు కాబట్టి వాళ్ళు చాలా సంపన్నులుగా ఉంటారు. మళ్ళీ మైథిలి సుఖంలో కూడా వాళ్ళకి ఆకర్షణ ఉండదు, వాళ్ళ ధ్యాస అంతా భగవత్ సేవలోనే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చాలా చక్కగా అలంకరణ చేసుకొని లక్ష్మీదేవి లాగానే ఉంటారు అందరు స్త్రీలు కూడా. అది కూడా వాళ్ళు ఆ దేవుని అనుగ్రహం కోసం అలా పూజ వాళ్ళను సేవ చేస్తూ ఉంటారు. అదే వాళ్ళందరూ ఎవరు అంటే అక్కడ భక్తులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ యొక్క భార్యలు, వాళ్ళ యొక్క సతీమణులు, వీళ్ళు అక్కడ ఉండి భగవంతునికి సర్వ విధాల సేవలన్నిటినీ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి వీధులన్నీ కూడా చాలా చక్కగా చింతామణి రాళ్లతో కట్టబడినటువంటి ఉంటుంది. అంత చాలా నీట్ గా ఉంటాయి. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు భగవంతుని యొక్క తృప్తి కోసము వాళ్ళంతా అది క్లీన్ చేస్తూ ఉంటారు అని మనకి ఇక్కడ బ్రహ్మ సంహితంలో తెలుపబడినది. అదేవిధంగా అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది, ఒకే దగ్గర ఉండదు. ఒకసారి ఒకరి దగ్గర ఎక్కువ ఉంటే ఒకరి దగ్గర తక్కువ అవుతూ పోతుంటుంది. సో అలాంటి లక్ష్మీదేవిని మనం ఒకవేళ మన దగ్గరనే ఉంచుకోవాలి అంటే మనము విష్ణు సేవ చేయాలి. ఎప్పుడైతే మనము విష్ణు యొక్క భక్తి భావంలో లీనమైపోయి మనం ఎప్పుడైతే పూజ చేస్తుంటామో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని తెలుసుకున్నాము. అదే ఇక లక్ష్మీదేవి కూడా అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి కూడా ప్రతిరోజు దేవుణ్ణి స్మరిస్తూ దేవాది దేవునికి తులసి దళంతో పూజ చేస్తూ అక్కడే ఉంటుంది. అయితే ఇక్కడ ఆధ్యాత్మిక లోకంలో వైవిధ్యాలను అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ కొంతమంది అభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు వాళ్ళు భగవంతుడే నమ్మరు, విశ్వసించరు. అలాంటిది ఆధ్యాత్మిక లోకం గురించి, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి వైవిధ్యాల గురించి వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు నిరాకారులు, ఆకారమే లేదు అంటూ ఉంటారు. అయితే బ్రహ్మదేవుడు దేవతలకు ఇంకా ఇలా చెప్తూ ఉన్నారు, ఈ మానవ జన్మ చాలా చాలా ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేవలం మానవ జన్మలోనే మనము శ్రీకృష్ణ భగవంతుని భక్తి ద్వారా తొందరగా ఆయనని చేరగలుగుతాము. ఆధ్యాత్మిక లోకంలో ఎవరైతే
మన మానవ లోకంలో ఉంటూ మానవ జన్మలో ఉంటూ కూడా ఆధ్యాత్మిక లోకానికి చేరకుండా ఉంటే వాళ్ళు దురదృష్టవంతులు అని తెలుసుకున్నాము. మానవ జన్మలు కర్మలు మనం ఇక్కడ మనకి కర్మలు తొందరగానే వస్తాయి, అదేవిధంగా సులభంగానే మనము భగవద్నామానికి చేరుకోగలుగుతాము హరినామం ద్వారా. హరిదా హరినామం అనే ఒక సాధన ద్వారా మనం భగవద్నామానికి ఈజీగా వెళ్ళడం అని తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. అయితే ఇక్కడ కొంచెం దేవతల గురించి కూడా అర్థం చేసుకున్నాము, ఎందుకంటే వాళ్ళ పుణ్యం కొంచెమే, వాళ్ళు పుణ్యం చేసేంత వరకే దేవతల లోకంలో ఉంటారు. కాకపోతే వాళ్ళు కూడా ముక్తిని పొందాలంటే మళ్ళీ వాళ్ళు కంపల్సరీగా మానవ జన్మకి రావాల్సిందే అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ.